కోరిన వరాలిచ్చి కొంగు బంగారమై నిలిచి ఆపదలో ఉన్న భక్తుల్ని ఆదుకునే అమ్మగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ కోస్తా ప్రాంతాన్ని పాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడేలా సత్య శ్యామలంగా మార్చిన కృష్ణవేణమ్మ తల్లి విజయవాడ మహానగరానికి పెట్టిన ఆభరణాలు వర్తక వాణిజ్య కేంద్రంగా కళా సాంస్కృతిక సాహిత్య రంగాల కాణాచిగా తెలుగువారి రాజకీయ రాజధానిగా విలసిల్లుతున్న విఖ్యాత నగరం విజయవాడ మహానగరం కులమతాల కతీతంగా అన్ని వర్గాల పౌరులు స్నేహ సుహృద్భావ సౌమనస్య వాతావరణంలో అన్నదమ్ముల వలె సహజీవనం సాగించిన విశిష్ట చరిత్ర కలిగిన పోతుగడ్డ మన విజయవాడ ఇలాంటి గతమెంతో ఘనకీర్తి కల విజయవాడ నగరంలో 70వ దశకం చివరి నాటికి సాంఘిక సామాజిక రాజకీయ పరిస్థితులు కొన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అవినీతి అక్రమాలు దోపిడి పీడన దౌర్జన్యం వంటి రుగ్మతలు గజ్జగట్టి నత్తించే రోజులవి. ఈ నేపథ్యంలో అన్యాయం అక్రమాలపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు ఓ సాహస అతడే రంగాగా తెలుగునాట ప్రసిద్ధి గాంచిన వంగవీటి మోహన రంగారావు. రంగా కేవలం రెండక్షరాల పదం, కానీ లక్షల మెదళ్లను ఆలోచింపచేసి వేలాది యువతరాన్ని అన్యవర్గ ధోరణుల నుండి సన్మార్గంలో నడిపి సమరశీల పోరాట యోధులుగా తీర్చిదిద్దిన వ్యక్తిత్వం రంగా అనబడే ఆ రెండక్షరాలతే. సామాన్య కుటుంబంలో పుట్టి వీదా బిక్కి బడుగు బలహీన వర్గాల జీవితాలను చదువుకున్న విద్యార్థి ఆయన. అందుకే తాను పెద్దగా చదువుకోలేకపోయినా నవ సమాజ నిర్మాణానికి సారథులు కావలసిన విద్యార్థి లోకాన్ని సంఘటితపరచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్న సత్సంకల్పంతో యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే విద్యార్థి సంఘాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్మించారు ఆయన. నిరుద్యోగ నైరాశ్యపు కోరల్లో చిక్కి అల్లాడుతున్న యువతరాన్ని సమీకరించి సుసంఘటితపరిచిన దార్శనికుడైన దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న రిక్షా కార్మికులు ఆటో డ్రైవర్లు అనేక చేతి వృత్తుల వారు బడుగు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపి సంఘటితపరిచి పోరుబాటలో నడిపిన ధీశాలి రంగా. రంగా గారు మంచి క్రీడాభిమాని అన్న సంగతి జగమెరిగిన సత్యం. విజయవాడ దాని పరిసర గ్రామాల్లో క్రీడల పట్ల ఆసక్తి గల యువతను సమీకరించి గ్రామీణ క్రీడలైన కబడ్డీ ఖోఖో వాలీబాల్ వంటి పోటీలను పెద్ద ఎత్తున నిర్వహించారు మన రంగా. మండుటెండలో మంచినీళ్ల కోసం అల్లాడుతున్న జనావళి కోసం విజయవాడ నగరంలో వివిధ కూడలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయటం, ఇళ్ల స్థలాల పట్టాల సాధన, అధిక ధరలకు వ్యతిరేకంగా పోరాడడం, కార్మిక వేతనాల పెంపుదల వంటి అనేక అంశాలపై విస్తృత ప్రజాబాహుళ్యాన్ని సమీకరించి పోరాటాలు నడిపి విజయాలు సాధించిన ఘనత మన రంగాగారిదే. నిరుపేద కుటుంబాల నుండి వచ్చి చదువుకునే స్తోమత లేని అనేక మంది విద్యార్థులకు రంగాగారు ఫీజులు కట్టి పుస్తకాలు కొని చదువు చెప్పించారు. రంగాగారి ఔదార్యంతో ఆశీస్సులతో చదువుకున్న ఎందరో విద్యార్థులు దేశం నాలుగు చెరుగుల్లా విభిన్న రంగాలలో జీవితంలో స్థిరపడిన మాట బహిరంగ రహస్యం. వీరిలో డాక్టర్లు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగులు వంటి వారు కూడా ఉండడం ఓ విశేషం. ప్రత్యేకించి నొక్కి వక్కాణించవలసిన అంశం ఏమిటంటే రంగాగారి పుణ్యాన ఉన్నత స్థానాలకెదిగిన కొందరు విదేశాలలో కూడా స్థిరపడ్డారు. హితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు ఇచ్చిన సలహాను పురస్కరించుకుని క్రియాశీల రాజకీయాల ద్వారా మరింత మెరుగైన ప్రజాసేవ చేయాలన్న సత్సంకల్పంతో
రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని రంగా గారు నిర్ణయించుకున్నారు. ఫలితంగా ఆయన మొట్టమొదటిసారిగా విజయవాడ మున్సిపల్ కౌన్సిల్కు కృష్ణలంక నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలి విజయం సాధించారు. రాజకీయ పరమపద సోపానపటంలో అంచెలంచెలుగా ఎదగడానికి రంగా గారికి ఆ విజయం తొలి సోపానంగా పనిచేసింది. ఒక వ్యక్తిగా జీవితం ప్రారంభించిన రంగా గారు ఒక ప్రబల శక్తిగా ఎదిగి తనకంటూ ఒక విశిష్ట చరిత్రను నిర్మించుకోవటం ప్రారంభించారు. వ్యక్తులెంతటి వారైనా వ్యక్తి కంటే సంస్థ గొప్పది అన్న మహనీయుల సూక్తిని స్ఫూర్తిగా తీసుకుని రంగా గారు నూరేళ్ల చరిత్ర గల భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యత్వం స్వీకరించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించి దేశమాత శృంఖలాలు తెంచి జాతికి విముక్తి కల్పించి స్వాతంత్ర్యం సాధించిన మహత్తర మహోజ్వల చరిత్ర గల పార్టీ కాంగ్రెస్. అహింసాయుత మార్గంలో సత్యాగ్రహ సమరంతో జాతిని ఏకతాటిపై నడిపిన పూజ్య బాపూజీ, స్వతంత్ర భారతావనిని సామ్యవాద పదం వైపు నడిపించిన భరతమాత ముద్దుబిడ్డ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టాలనే సంకల్పంతో 18 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేసి వీరనారిగా ఖ్యాతిగాంచి దేశం కోసం ప్రాణాలర్పించిన మన ఇందిరమ్మ, ఆమె తనయులు సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ వంటి మహానేతలు సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీలో జనాకర్షణ శక్తి, రాజకీయ చైతన్యం, పోరాట పటిమ పుణికి పుచ్చుకున్న రంగా గారు చేరటంతో తెలుగునాట కాంగ్రెస్ శిబిరంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. అతి స్వల్ప వ్యవధిలో రంగా గారు అప్పటికే అశేష సేముషి దురందరులు, అగ్రశ్రేణి కాంగ్రెస్ నాయకులుగా విలసిల్లుతున్న పెద్దలందరితో కలిసి కాంగ్రెస్ మహాసంస్థను ముందుకు నడిపే వ్యూహరచన చేసే స్థాయికి ఎదిగారు. ఆ పరిస్థితుల్లో అప్పటికే తెలుగునాట ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి అధికారం కైవసం చేసుకున్న వ్యక్తులు శక్తులు రాష్ట్రాన్ని తమ సొంత జాగీరుగా మలుచుకుని విశృంఖల నియంతృత్వ నిరంకుశ పెత్తందారీ పోకడలతో రాజ్యం సాగిస్తున్న రోజులవి. ఆ తరుణంలో 1984లో తెలుగునాట సంభవించిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1985లో రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు జరగ్గా రంగా గారు ఆ ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. చైతన్యవంతులైన విజయవాడ ఓటర్ల అండదండంతో శాసనసభా ప్రాంగణంలో అడుగుపెట్టిన రంగా గారు ప్రజా సమస్యలపై అధికార యంత్రాంగాన్ని చీల్చి చెండాడడం మొదలుపెట్టారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు అతి స్వల్ప వ్యవధిలో అసాధారణ స్థాయిలో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించిన రంగా లక్షల అక్షౌహిణీల సేనావాహినికి నాయకుడయ్యారు. శాసనసభ్యునిగా ఉన్న కొద్ది కాలంలోనే రంగా గారు అనేక ప్రజాహిత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి నగర పౌరుల ప్రశంసలు అందుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, యువతరానికి ఉపాధి కల్పన, కృష్ణలంక కరకట్ట నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులు ఆయన హయాంలోనే జరిగాయి. కుల మత ప్రాంతాలకు అతీతంగా అసంఖ్యాక యువతరం ఆయన వ్యక్తిత్వాన్ని పనితనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ కాలంలోనే ఆయన వెంట నడిచారు. పర్యవసానంగా విజయవాడ మహానగరంలో బడుగు బలహీన వర్గాల జనం ఆయన అండదండలతో సహాయ సహకారాలతో విభిన్న రూపాలలో లబ్ధి పొందారు. స్త్రీ బాల వృద్ధులనే తేడా లేకుండా అడిగిన వారికి కాదనకుండా రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి ఆయన సహాయపడ్డారు. నిరుపేద ఆడబిడ్డలకు తన స్వంత ఖర్చులతో వివాహాలను చేయించారు. సంస్కారం సౌశీల్యం ఉట్టిపడే రంగా గారికి మహిళలంటే ఎంతో గౌరవం. హద్దులు మీరిన ఖాకీల క్రౌర్యాన్ని రంగా గారు ఎదిరించిన తీరు ఆయన జీవితంలో మరిచిపోలేని ఘట్టాలలో ఒకటి. నేరారోపణకు గురై కటకటాల పాలైన ఓ మహిళకు పోలీసులు అన్యాయంగా శిరోముండనం చేయిస్తే ఆ సమాచారం అందుకున్న రంగా గారు క్షణాల్లో పోలీస్ స్టేషన్కు చేరుకుని
ఖాకీల క్రౌర్యాన్ని నిరసించారు. ఒక మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించే అధికారం మీకెవరిచ్చారు అని రంగా గారు పోలీసు అధికారుల్ని నిలదీశారు, నిగ్గదీశారు. అది రంగా గారి సాహసం, అది రంగా గారి పోరాటం. ఆకాశమే హత్తుగా ఎదుగుతున్న రంగా గారి వైభవాన్ని ప్రాభవాన్ని చూసి సహించలేని శక్తులు ఆయన. ఇంకా 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 ఎదిగితే తమ ఆర్థిక దోపిడీకి రాజకీయ భవితకు కాలం చెల్లుతుందని గ్రహించి రంగా గారిని కడతేర్చాలని యోచిస్తాం ప్రారంభించారు. అదును కోసం అవకాశం కోసం పొంచి ఉన్న తెగ బలిసిన స్వార్థపర వర్గాలు కరుకు కసాయి గుండాలను సమీకరించి కారణజన్ముడుగా ఖ్యాతిగాంచిన రంగాను కడతేర్చడానికి సమాయత్తమయ్యారు. అది 1988వ సంవత్సరం డిసెంబర్ నెల, ధనుర్మాసం, ఎముకలు కురికే చలి. 22వ తేదీ రోజులాగి రంగా గారి దైనందిన జీవితం ప్రారంభమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన తన ప్రజాహిత కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించారు. సాయం సంధ్య సమయానికి ఆయనకు సమాచారం అందింది. క్రీస్తు రాజపురంలో పౌరులకు అధికారులకు మధ్య ఇళ్ల స్థలాల విషయమై వివాదం తలెత్తిందని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని రంగా గారికి తెలిసింది. తెలిసిన వెంటనే సమస్య పరిష్కారం కోసం సహచర మిత్రులతో కలిసి చీకటి పడేవేళ రంగా గారు క్రీస్తు రాజపురం బయలుదేరారు. కొంత దూరం వచ్చాక దారిలో పోలీసులు ఆయన ప్రయాణాన్ని అటకాయించారు. అసందర్భ ప్రశ్నలతో, అనవసరపు కాలయాపనతో ఆయనను విసిగించి వేధించసాగారు. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభకు ఎన్నికైన తనకు ప్రజలను కలుసుకోవడానికి ఎవరి అనుమతి అక్కరలేదని, తనను ఆపే అధికారం ఎవరిచ్చారని నిగ్గదీసి ప్రశ్నించిన దిగ్గజం మన రంగా. ఖాకీలకు ప్రజాప్రతినిధికి మధ్య చెలరేగిన వాగ్వివాదం చిలికి చిలికి గాలివానై రంగా గారి ఆమరణ నిరాహార దీక్షకు దారితీసింది. ఖాకీల ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక నిరంకుశ ధోరణికి నిరసనగా రంగా గారు బందరు రోడ్డుపై నిరాహార దీక్ష ప్రారంభించారు. 22వ తేదీ సాయంత్రం చీకటి పడిన వేళ ప్రారంభమైన రంగా గారి నిరాహార దీక్ష 23వ తేదీ ఉదయం వరకు నడి రోడ్డు మీదే జరిగింది. మిత్రుల, శ్రేయోభిలాషుల, హితైషుల సూచన మేరకు నిరాహార దీక్ష శిబిరాన్ని తన నివాసం వద్ద గల నిర్మల హృదయ భవన్ వద్దకు తరలించారు. 23, 24, 25వ తేదీలు ఆయన నిరాహార దీక్ష కొనసాగించారు. రంగా గారి నిరాహార దీక్ష సమాచారం విన్న అసంఖ్యాక అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు తెలుగు నేల నాలుగు చెరగుల తండోపతండాలుగా కదలి రావటం ప్రారంభించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే బందరు రోడ్డులోని నిరాహార దీక్షా శిబిరం ఒక తీర్థయాత్రాస్థలంగా మారింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిన ఈ నిరాహార దీక్ష వార్త విన్న కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఆదేశం మేరకు రాష్ట్రంలోని అతిరథ మహారథులైన కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులందరూ రంగా పోరాటానికి మద్దతునిచ్చేందుకు, సంఘీభావాన్ని వ్యక్తం చేసేందుకు తరలివచ్చారు. 25వ తేదీ వరకు తుఫాను ముందర ప్రశాంతతల వాతావరణం చాలా మామూలుగానే ఉంది. ఆ రోజు డిసెంబర్ 25వ తేదీ సూర్యోదయ సూర్యాస్తమయాలు యథావిధిగానే గడిచాయి. ప్రజాజీవనంలో ఏ విధమైన మార్పు లేదు. అర్ధరాత్రి వరకు నీరవ నిశ్శబ్దం రాజ్యం చేసింది. పోరుబాటలో అలసిపోయిన రంగా గారు 4వ రోజు నిరాహార దీక్ష విజయవంతంగా పూర్తి చేసి అనుచర బలగంతో ఆదమరచి నిద్రిస్తున్న వేళ అది. రంగా గారికి రక్షాకవచంగా నిలిచే సుశిక్షితులైన కార్యకర్తలు రంగా గారు నిద్రపోయారు కదా అని తమ తమ ఇళ్లకు చేరుకున్న తరుణమది. 26వ తేదీ వేకువజామున అసహాయపూరుడైన మన రంగాను హతమార్చాలన్న నీచ వ్యూహంతో పచ్చి నెత్తురు తాగే కసాయి మూటలు బస్సుల్లో
బరిసెలు, గొడ్డళ్లు, విచ్చుకత్తులు, వేటకొడవళ్లు వంటి మారణాయుధాలతో తరలివచ్చారు. వచ్చి రాగానే నిరాహార దీక్షా శిబిరంపై నిప్పులు గక్కే పొగ బాంబులు విసిరి బీభత్స భయానక వాతావరణాన్ని సృష్టించారు. అంతే, క్షణాల్లో విచ్చుకత్తులు, వేటకొడవళ్లు రంగాగారిపైన, ఆయన అనుచర బలగాలపైన పైశాచికంగా దాడి చేసి వేడి నిద్రలు తాగాయి. విజయవాడ నగర చరిత్రలు కనీ వినీ ఇరుగని ఆ దారుణ దమనకాండ చూసిన ప్రకృతి కణకాలం పాటు కారు చీకట్లు కురిపిస్తున్న ఆకాశం ఆ దారుణాన్ని చూడలేక కన్నీరు కార్చి తన కన్న బిడ్డ తన కళ్ళ ముందే ఘోర కిరాతకానికి పన్నుమూస్తుంటే కుడమి తల్లి పొగిలి పొగిలి ఏడ్చింది. అసహాయ సూర్యుడైన రంగా ఆత్మ అరుణిమ దాల్చి వినీలాకాశం వైపు తీసుకుపోయి వేగుచుక్కగా నిలిచింది. మన రంగా మరణవార్త విన్న లక్షలాది అభిమానులు గుండె లవిసేలా విలపించారు. ఆదరించి అండగా నిలిచిన రంగన్న తమకిక లేడని గోడుగోడున ఏడ్చారు. కార్లు, లారీలు, రైళ్లు వంటి ఏ వాహనం దొరికితే ఆ వాహనాన్ని అందిపుచ్చుకొని ఆయన భౌతిక కాయాన్ని చివరిసారి సందర్శించుకోవడానికి తరలివచ్చారు. ఆవేశం, ఆవేదనతో కారుతున్న కన్నీరు ఓవైపు, విషన్న వదనాలతో బారులు తీరిన జనసందోహం మరోవైపు. అదో విషాదకర దృశ్యం. వేల సంఖ్యలో మోగిన ఫోన్లు, ఉరుకులు పరుగులతో తరలివచ్చిన కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులు, ఉద్రేక ఉద్విగ్న భరిత క్షణాలవి. రంగాగారి భౌతిక కాయాన్ని తొలుత ఆయన నివాసానికి తరలించారు. అనుంగు మిత్రులు, సహచరులు ఆ బాధ తాళలేక రక్తాశ్రు సింధువులు రాల్చారు. వేల జనసందోహం ముకుళిత హస్తాలతో తమ ప్రియతమ నేతకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రంగాగారి భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం సిటీ కాంగ్రెస్ కార్యాలయానికి తరలించారు. ఎటు చూస్తే అటు జనం, జనం, ప్రభంజనం మహోత్తుంగ తరంగాలై కడలి కెరటాల్లా జనం తరలివచ్చిన సన్నివేశమది. రంగాగారి మహాభినిష్క్రమణం కృష్ణవేణి నదీ తీరాన స్వర్గపురిలు అసంఖ్యాక అనుచరుల రంగా అమర్రహే, రంగా అమర్రహే అన్న నినాదాల నడుమ ముగిసింది. పుట్టిన ప్రతి ప్రాణి చనిపోతుంది. మహాపురుషులు కారణజన్ములు మరణానంతరం కూడా జీవిస్తారు. ఆ కోవకు చెందిన విశిష్ట కథానాయకుడు మన రంగా